नमस्ते वेलकम टू योर यो सी తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యాచిలర్స్ సెలబ్రిటీల సంఖ్య ఎక్కువే అయితే గతేడాది చాలామంది హీరోలు హీరోయిన్స్ బుల్లితెర నటీ నటులు ఓ ఇంటివారు అయ్యారు ఇక ఈ ఏడాది కూడా చాలామంది సెలబ్రిటీలు పీటలు ఎక్కనున్నారు ఈ లిస్టులో యాంకర్ శ్రీముఖి పేరు కూడా వినిపిస్తోంది ఈ క్యూట్ యాంకర్ కూడా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారట ఈ పెళ్లి గురించి జబర్దస్త్ కామెడియన్ ముక్కు అవినాష్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ముక్కు అవినాష్ శ్రీముఖి మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి పలు షోలు కూడా చేస్తూ వస్తున్నారు దీంతో ఇద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్పే ఉంది ఇక ఈ క్లోజ్నెస్ తో శ్రీముఖి గురించి తనకి తెలిసిన ఓ గుడ్ న్యూస్ ని బయట పెట్టాడు అవినాష్ శ్రీముఖికి తన ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట ఒకవేళ కుదిరితే ఈ ఇయర్లోనే పెళ్లి జరిగిపోవచ్చు అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు దీంతో శ్రీముఖి కూడా ఏడడుగులు వేసేస్తున్నట్లు తెలుస్తోంది మరి ఈ గుడ్ న్యూస్ ని శ్రీముఖి ఎప్పుడు చెబుతుందో చూడాలి కాగా శ్రీముఖికి ప్రస్తుతం ముప్పై ఒకటి ఏళ్ళు నిజామాబాద్ లో జన్మించిన శ్రీముఖి టెలివిజన్ రంగంలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి ఫాదర్ ఒక సాధారణ ఎంప్లాయ్ మదర్ ఏమో చిన్న బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటారు అయితే ఒక టీవీ షో కోసం ఈ టీవీ ఛానల్ వారు హౌస్ వైఫ్స్ అండ్ లేడీస్ పై ఆ షోని చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలోనే శ్రీముఖి మదర్ నడుపుతున్న బ్యూటీ పార్లర్ గురించి తెలుసుకున్న ఆమెతో ఒక ఎపిసోడ్ చేసేందుకు వెళ్లారు ఆ సమయంలోనే శ్రీముఖిని చూసిన ఆ టీవీ షో నిర్వాహకులు తమ కొత్త టీవీ షోకి శ్రీముఖికి ఆఫర్ ఇచ్చారు మొదట్లో శ్రీముఖి ఫాదర్ ఆ ఆఫర్కి అంగీకరించలేదు కానీ తర్వాత శ్రీముఖి మదర్ ఒప్పించడంతో యాంకర్గా శ్రీముఖి జర్నీ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోనే నటిస్తూనే యాంకరింగ్ను కంటిన్యూ చేస్తోంది శ్రీముఖి